రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రానున్న విద్యా సంవత్సరం వరకు పాఠశాలలను తెరవరాదని నిర్ణయించింది రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించబోమని వారు చేపట్టిన ప్రాజెక్టు వర్క్ల ఆధారంగానే మార్కులు ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు అయితే కేవలం పది పన్నెండవ తరగతుల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్దేశించిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు తొమ్మిది పదకొండు తరగతులు విద్యార్థులకు వారం లేదా రెండు వారాలకు ఒకసారి తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు రానున్న విద్యా సంవత్సరాన్ని మాత్రం యథావిధిగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ప్రారంభిస్తామని తెలిపారు